ఈరోజు గుడివాడ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం అలాగే జిల్లా అసైన్ కమిటీ సమావేశం రెండు కూడా జరిగాయి. ఇందులో నియోజకవర్గ స్థాయి మీరందరూ కూడా ఈరోజు చూడటం జరిగింది. జిల్లా స్థాయి అఫీషియల్స్ అంతా కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి సక్రమంగా ప్రజలకి అందుతున్నాయా, ఎక్కడైనా ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా లేదా ఇంకా కొత్త వర్క్స్ ఏమైనా టేకప్ చేయాలని చెప్పి రివ్యూ చేయడం జరిగింది. సో అఫీషియల్స్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా కూడా ఒక్కొక్కరుగా డిపార్ట్మెంట్ వైజ్ చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు అండ్ ప్రజాప్రతినిధులు వాళ్ళకి కావాల్సినవి అలాగే వాళ్ళకి డౌట్ ఉన్నవి క్లారిఫికేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించడమే కాకుండా తన కోటేసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అని భావించారు. కాబట్టి మొదట్లో మీరు చూస్తే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమాన్ని అందించే కార్యక్రమం చేశారు. అవి సక్రమంగా అందుతున్నాయా లేదా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా బెనిఫిషియర్స్ ఉండి అని వెరిఫై చేయమని గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలను మంత్రులను ఎమ్మెల్సీని అలాగే ఇన్ఛార్జిని పంపించడం జరిగింది. సో దాంట్లో ఏవైతే ఐడెంటిఫై చేశారో వాటిని క్లియర్ చేయడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మరి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ మ్యూటేషన్లో కరెక్షన్స్ అలాగే రేషన్ కార్డులో యాడింగ్స్ అండ్ డెలీషన్స్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి కుటుంబానికి మళ్ళీ వాలంటీర్లు ప్రజాప్రతినిధులు వెళ్ళి ఐడెంటిఫై చేసి అప్లోడ్ చేసి చేసిన 10 రోజులకే అదే సచివాలయ పరిధిలో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇవ్వటం మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే నియోజకవర్గ స్థాయిలో మేజర్ వర్క్స్ ఏవి పెండింగ్ ఉన్నాయి, ఏవి టేకప్ చేయాలి, ఏవి ఫినిష్ చేయాలి అన్న దాని మీద ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ పెట్టాలి అని అందరూ ఇన్ఛార్జ్ మంత్రులకి చెప్పడం జరిగింది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో మరి ఇది 3వ మీటింగ్, పామరులో ఒకటి చేసాం, మచిలీపట్నంలో 2వ మీటింగ్, 3వ మీటింగ్ గుడివాడలో జరగడం చాలా హ్యాపీగా ఉంది. సో ఎక్కడికక్కడ డెవలప్మెంట్ సంక్షేమం చేసుకుంటూ ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అసైన్మెంట్ భూముల కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు 1వ మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఉన్న పేదలు వారికి వచ్చి అసైన్ ల్యాండ్లు ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములు లంక భూములు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి మరి నియోజకవర్గలో ఎక్కడెక్కడ ఇస్తున్నాము, ఎంతమందికి లబ్ధిదారులకు ఇస్తున్నాము అనే దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ చూస్తే 4 నియోజకవర్గాలలో దాదాపుగా 577 అసైన్మెంట్ భూముల్ని ఈరోజు మరి ఇవ్వటం జరిగింది. దాన్ని అందరం కూడా డిస్కస్ చేసి ఓకే చేయడం జరిగింది. ఇందులో ఎస్సీలు బీసీలు ఓసీలు పేదవాళ్ళు ఉండటం జరిగింది. సో అదే కాకుండా లంక భూములు లీజు కూడా 3503 ఎకరాలని ఐడెంటిఫై చేశారు. దీన్ని కూడా ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఇది స్టార్టింగే. సో ఇక్కడ నుంచి ఎవ్రీ వీకో ఎవ్రీ మంతో మాకు మరి ఎమ్మెల్యేల ద్వారా వారి నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్ళకి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి ఇవ్వాలి అని చెప్పి మరి వాళ్ళు ప్రపోజల్స్ పెడతారో వాటి మీద డిస్కషన్ చేసి ఎప్పటికప్పుడు వీటిని అన్నింటినీ కూడా ప్రభుత్వానికి పంపిస్తాం. అవన్నీ కూడా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన చేతుల మీదుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. అండ్ నిన్ననే మీరు చూస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అల్జీమర్స్ వ్యాధి పూర్తిగా ఆయనకి అటాక్ అయిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ తమ్ముడికి ఉంది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి అన్నీ మర్చిపోతారు. సో ఏదో వాళ్ళు ఏదనుకుంటారో అదే జరుగుతున్నట్టు ఫీల్ అవుతారు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. ముఖ్యంగా ఆయన నిన్న ప్రెస్ మీట్లో లేవనెత్తిన అంశాలలో గంజాయి పంట చాలా ఈజీగా పండుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పండిస్తున్నారని మాట్లాడారు. సో ఆయనకి నేను చెప్పాలనుకున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి విపరీతంగా సాగు చేశారు. ఆ విషయం సాక్షాత్తు వాళ్ళ మంత్రులు గంటా గారు అయ్యన్న పాత్రుడు గారే అనేక సార్లు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది.
ఏ విధంగా పిల్లల జీవితాలు నాశనం చేసే విధంగా వాళ్లే ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు గంజాయిని అలవాటు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ బురద చల్లాలన్న ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఎవరైనా పంట పెట్టినట్టు గంజాయిది కనుక తెలిస్తే దాన్ని ఏ విధంగా తగలబెట్టేస్తున్నామో మనం చూస్తున్నాం. అలాగే స్టెప్ అని ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఉక్కు పాదంతో ఈ గంజాయి అనేది లేకుండా చేస్తున్న దాఖలాలు మనం కళ్ళారా చూస్తున్నా కూడా ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ రెండవది చాలా హాస్యాస్పదంగా ఆయన మాట్లాడిన మాటలు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. రైతుని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవటం లేదంట, గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదంట, రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడం లేదని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఆయన అధికారంలోకి వస్తే కరువు విలయతాండవం చేస్తుంది. చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అనేది రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. సో ఆయన ఉన్నప్పుడు రైతులు అలమటించారు, రైతుని పట్టించుకోకుండా వ్యవసాయం దండగాని వారి జీవితాలని నాశనం చేశారు. వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేస్తే వాళ్ళ మీద కాల్పులు చేయించిన పెద్ద మనిషి ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, రైతులకి తాను అధికారంలోకి వస్తే అన్నదాత కింద ఏటా 20,000 ఇస్తానని చెప్పి మాట్లాడటం చూస్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే అంపసయ్యం మీద ఉన్న రైతుల్ని మళ్ళీ బ్రతికించి ఒక గౌరవాన్ని కల్పించింది రైతు బాంధుడైన రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుకి అన్ని విధాల అండగా నిలబడి రైతే రాజులాగా ముందుకు నడవటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రైతులందరికీ గుర్తుండుంటుంది 2014 ముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా బేషరతుగా నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆయన రుణమాఫీ చేస్తానన్న అమౌంట్ 87,000 కోట్లు ఉంటే దాని వడ్డీ 24,000 కోట్లు ఉంది. సో మొత్తం కలిపి 1.11 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే కోతలు పెట్టాడు, కోటయ్య కమిటీలు వేశాడు, కుటుంబానికి ఒకటే అన్నాడు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పంగనామం పెట్టాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చాడు, ఏం చేశాడు అని ఆయన మాట్లాడటం చాలా సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏ విధంగా అయితే 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పారు 4 ఏళ్లకి. కానీ ఇప్పుడు దాదాపుగా 5 ఏళ్లు కూడా ఇస్తామని 4 ఏళ్ళు ఇవ్వటం జరిగింది, అది కూడా 13,500 చొప్పున. అది కాకుండా మీరు చూస్తే ఏ విధంగా రైతులకి రైతు భరోసా కేంద్రం వాళ్ళ సచివాలయ పరిధిలోనే తీసుకొచ్చి రైతు ఎవ్వరూ ధర్నా చేయకుండా రోడ్డు ఎక్కకుండా వాళ్ళకు కావలసిన అన్నీ కూడా నష్టం జరిగితే ఇమీడియట్ గా నష్టపరిహారాన్ని అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను ఘంటాపథంగా గర్వంగా చెప్పగలను. అలాంటి జగనన్న మీద దుమ్ము పోసే విధంగా రైతులకి కళ్ళబొల్లి మాటలు చెప్పాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసిన రైతులు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే వైఎస్ఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇస్తానన్నప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఆ వైర్లు దేనికి పనికిరావని ఆ రోజు మాట్లాడారు. కానీ వైఎస్ఆర్ గారు దాన్ని ఏ విధంగా అయితే ఫ్రీ కరెంట్ ఇస్తానని మాట ఇచ్చారో అది చేసి చూపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పగట్టి పూటే ఏ విధంగా నాణ్యమైన కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే రైతులు ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే నేను సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, వాటికి ఆన్సర్ చెప్పగలరా అని అడుగుతున్నా. రైతులకి మీరు చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో బేషరతుగా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అలాగే రైతుల పంటలకు బీమా ప్రీమియర్ చెల్లించకుండా ఎందుకు పారిపోయారని అడుగుతున్నా. డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టి ఎందుకు వెళ్ళిపోయారని చెప్తున్నా. ధాన్యం కొనుగోలు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయారు. చివరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కూడా 5 లక్షల పరిహారాన్ని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. అలాంటి వాడు రైతులు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడాడు, నువ్వేమన్నా దానకర్ణుడుగా ఏదో మీ ఇంట్లో
భూమి లేదో పేదవాళ్ళకి పంచిచ్చినట్లు పోస్ కొడుతున్నావు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 50,000 ఇళ్లని పేదవాళ్ళకి కట్టించడానికి మరి నిన్న భూమి పూజ చేస్తే మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతున్నాను, రైతుల భూములే కదా ఇస్తున్నామన్నారు, మరి ఆ రైతుల భూముల్ని సింగపూర్, ఎవరైతే సింగపూర్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కోట్ల ముడుపులు తీసుకొని ఇచ్చారే, దాన్ని డెవలప్మెంట్ అంటారా? సో అలాంటి నిన్నేమనాలి, దానకర్ణుడు అన్నారా లేదా కుంభకోణాల కర్ణుడు అన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయిన పేదలకి రాజధానిలో ఇల్లు ఉండాలి అని 50,000 మందికి ఈరోజు పెద్ద మనసుతో ఇల్లు కట్టించిస్తుంటే చూసి సహించలేక విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎప్పుడో హాలిడే లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికే ప్రజలు మీకు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు.